ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గాను నలుగురు డిప్యూటీ సీఎంలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 32 ఎమ్మెల్సీ పదవుల్లో 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వారికే ఈ 32లో 18 ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మనం రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే 2 బీసీలకే ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం 650 మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్న మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుచుకున్నది 636 మండలాల్లో మనం క్లీన్ స్వీప్ చేస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 427 అధ్యక్ష పదవులు ఇచ్చాం. అంటే అక్షరాల 67% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ల పోస్టుల్లో మొత్తం 13 ఉంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇచ్చింది 9 ఇచ్చాం. అంటే అక్షరాల 69% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 13 నగర కార్పొరేషన్ల చైర్మన్లకు ఎన్నికలకు పోయి దేవుడి దయతో 13కు 13 కూడా మనమే గెలుచుకున్నాం. గెలిచిన ఆ 13 నగర కార్పొరేషన్ చైర్మన్ పదవులలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు ఇచ్చింది 12. అంటే అక్షరాల 92% ఈ వర్గాల వారికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 87 మున్సిపాలిటీ ఎన్నికల్లోకి మనం పోటీ జరిపితే అందులో 84 అక్షరాల మన పార్టీనే గెలుచుకుంటే అందులో 61 చైర్మన్ పదవులు అంటే అక్షరాల 73% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం 196 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఉంటే అందులో 118 అంటే అక్షరాల 60% చైర్మన్ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నామినేటెడ్ కింద కార్పొరేషన్ చైర్మన్ పదవులు అక్షరాల 137 నామినేటెడ్ చైర్మన్ పదవులు మనం ఇస్తే ఈ 137 నామినేటెడ్ చైర్మన్ పదవుల్లో అక్షరాల 79 పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇచ్చాము అని చెప్పి అంటే 58% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో మనం నామినేట్ చేస్తే అందులో 281 పోస్టులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చామని అంటే 58% ఈ వర్గాలకే ఇచ్చామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. అంతెందుకు, మొన్న ఈ మధ్యకాలంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో మన హయాం వచ్చిన ఈ 2.5 సంవత్సర కాలంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో మనమిచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపుగా 120,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తే ఇందులో 83%
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ కాంట్రాక్టులు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకవైపున మన పరిస్థితి ఇంత మంచి చేశాము అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా తెలియజేసుకునే మన పరిస్థితి ఒకవైపున ఉంటే మరో వంక దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. మరో వంక ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈరోజు మన రామోజీరావు గారికి అంటే మన ఈనాడుకు ఈరోజు ముద్దు బిడ్డగా ఈరోజు తయారయ్యాడు. ఈరోజు ముద్దు బిడ్డగా ఉన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన ఏబిఎన్ టీవీ 5 వీరికి ముద్దు బిడ్డ. ఈరోజు బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి ఏకంగా లేఖలు రాసిన వ్యక్తి ఈరోజు మన ఎర్ర జెండాలు వారికి ఈరోజు ఆత్మీయ కామ్రేడ్గా తయారైన వ్యవస్థ ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈరోజు కామ్రేడ్ సోదరులు ఇవాళ జెండాలు పట్టుకునే పరిస్థితి. ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం ఆ బీసీలు ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు ఆ మైనారిటీలకు పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే ఏకంగా వీళ్లకు గన ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్లుగా కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో గమనించమని కోరుతా ఉన్నా. ఇక్కడ మరో విషయం కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కూడా కోరుకోరు. ఎవరు కూడా ఎవరు కోరుకుంటారు? ప్రజలు కోరుకోరు, ప్రభుత్వము కోరుకోదు, ఉద్యోగులు కూడా కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు కోరుకోరు, అక్క చెల్లెములు కోరుకోరు. దాదాపుగా ఈ 2.5 సంవత్సర కాలంలో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా అంటే ఎటువంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా అక్షరాల 127,000 కోట్ల రూపాయలు అందుకున్న ఏ కుటుంబము కూడా కోరుకోరు. ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కోరుకోరు. మరి కోరుకునేది ఎవరో తెలుసా? మరి సమ్మె ఎవరికి కావాలి, ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా? ఎవరికి కావాలి అని అంటే చంద్రబాబు సీఎం కాలేదు అన్న బాధ కడుపు మంట ఉన్నవారికి మాత్రమే కావాలి. పార్టీల పరంగా ఎర్ర జెండాల వారికి కావాలి, బాబు దత్తపుత్రుడికి కావాలి, వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతా ఉన్న ఈనాడుకు ఆంధ్రజ్యోతికి టీవీ 5 వాళ్లకు వీళ్ళకి కావాలి. కాబట్టే ఉద్యోగులు సమ్మె జరుగుతోందంటే వీళ్లకు పండగ.
संधि జరిగింది ఉద్యోగులు స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అంటే ఏడుపు మొహం పెట్టారు ఇలాగ అది నచ్చలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు అని చెప్పి తెలియగానే కమ్యూనిస్ట్ సోదరులు ముందుకు దోశారు పచ్చజెండాలు మోస్తా ఉన్న పచ్చబాబు పచ్చజెండా ముసుకులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు దోశారు ఎదర ఎర్ర జెండా వెనక పచ్చ ఎజెండా ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నిజంగా ఈ రోజు ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూస్తే ఆశాలు రోడ్డు మీదకి వచ్చారు అంటారు ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు అని చెప్పి ఈ రోజు ఫోటో చూపించారు వాళ్ళని ఈడుస్తా ఉన్నట్టుగా విమెన్ కానిస్టేబుల్ వాళ్ళని వీడుస్తా ఉన్నట్టుగా ఫోటో ఆశాల వర్కర్ ఆశాల మీద ఆశ అక్క చెల్లెమ్మల మీద ఈనాడుకి ఇంత ప్రేమ ఉంది అని చెప్పి చూపించే ఒక అభూత కల్పన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు అని చెప్పి ఈనాడు గుండెలు బాదుకోవడం వెనకాల నుంచి కమ్యూనిస్ట్ ప్రోద్బలము ఎజెండా పచ్చ ఎజెండా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఎల్లో ఛానళ్లు బాధ అంతా ఇంత కూడా కాదు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి మా బాబు పాలనే బాగుంది అని చెప్పండి మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి అన్న స్లోగన్స్ ముఖ్యమంత్రిని గన తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తాం ఇంకా బాగా దాన్ని హైలైట్ చేస్తాం సోషల్ మీడియాలో గన ఎవడైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం టీవీలలో చూపిస్తాం ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇలా ఎల్లో మీడియా ధోరణి నిజంగా ఇవి వింటా ఉన్నప్పుడు ఇవి చూస్తా ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధ కలిగినా కూడా ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు నిజంగా ఆ బాధలో నుంచి నవ్వు కూడా వస్తుంది నిజంగా ఈ స్థాయికి ఇల్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి నిజంగా సంతోషంగా కూడా ఉంది నిజంగా కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా మీకే కాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం అందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న 2019 అంటే మన ప్రభుత్వం రానంత వరకు మన రాష్ట్రంలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే 3,97,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు మరి ఈ 2.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చిన ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటనే గ్రామ వార్డు సచివాలయాలలో 120,000 మంది కనిపిస్తా ఉన్నారు మన కళ్ళ ఎదుటనే ఆర్టీసీ ఉద్యోగస్తులు దశాబ్ద కాల ఆర్టీసీ ఉద్యోగస్తులు దశాబ్దాలుగా కలలుగన్న కలను నిజం చేస్తూ దాదాపుగా 50% పైచిలకు ఉద్యోగాలు పెరుగుదల కనిపించడం లేదా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు ఆందోళన చేస్తా ఉన్నారు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తా ఉన్న ఇళ్లకు మాట్లాడుతా ఉన్న వీళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎక్కడా కూడా వాళ్ళు మోసపోకూడదు లంచాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి రాకూడదు జీతాలు తీసుకునేటప్పుడు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకూడదు
దళారీల పాలు కాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమిషన్లు లేకుండా వారికి మంచి జీతాలు, మెరుగైన జీతాలు నేరుగా వాళ్ళకే ఇచ్చే పరిస్థితి రావాలి అని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఆప్కాస్ అని చెప్పి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి దాదాపు 100,000 మందికి పైగా వారికి ఈపీఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా అందిస్తా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా రాష్ట్రంలో విలీనం చేశాం కాబట్టే ఈరోజు రాష్ట్ర ఖజానా మీద అక్షరాల సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారం పడతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని అడుగుతా ఉన్నా. పక్కనే తెలంగాణ ఉంది, వేరే రాష్ట్రాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు రోడ్డెక్కి మాకు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్న మాదిరిగా మమ్మల్ని చేసుకోండి, మమ్మల్ని విలీనం చేయండి అని అడిగితే కనీసం ఒక్క ప్రభుత్వం అన్న పట్టించుకుందా, పలకరించిందా అని అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి అడగండి మిమ్మల్ని అని, మీ మనస్సాక్షిని అడగండి అని అడుగుతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు టైం స్కేల్ ఇస్తామని చెప్పి ఆశ చూపించారే తప్ప కనీసం ఎక్కడైనా ఒక్కరికైనా కూడా చేశాము అని చెప్పి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కానీ అదే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తూ అధికారం లేకొచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2019 ఎన్నికలకు 3 నెలల ముందు వరకు కూడా ఏ ఉద్యోగులకు ఎంతెంత జీతం ఇచ్చారో ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంతెంత జీతం ఇస్తా ఉందో వారికి ప్రజలందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబు గారి హయాంలో ఇచ్చినది 7,000 రూపాయలు జీతం ఇస్తే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే 11,500 రూపాయలు చేశాం. ఇదే అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబు గారి హయాంలో జీతం 4,500 రూపాయలు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని 7,000 రూపాయలకు పెంచాం. సంఘమిత్రులకు, యానిమేటర్లకు ఇటువంటి వాళ్లకు బాబు గారి హయాంలో జీతం ఎంత అంటే 3,000 రూపాయలు ఇస్తే మనం వచ్చిన వెంటనే దాన్ని 10,000 చేశాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత హయాంలో బాబు గారి హయాంలో 12,000 రూపాయలు అయితే మనం వచ్చిన వెంటనే దాన్ని 18,000కు చేశాం. ఇప్పుడే కాస్త ఈరోజు పేపర్ చూస్తే ఆశా వర్కర్లు ఈడుస్తా ఉన్న ఫోటో పెట్టి రామోజీరావు గారు పెద్ద పెద్ద ఫోటోలే ఇచ్చారు. ఇదే ఆశా వర్కర్లకు బాబు గారి హయాంలో జీతాలు ఎంత అంటే, ఎంత ఇచ్చేవారనంటే కేవలం 3,000 రూపాయలు ఇచ్చేవారు. మనం ఇవాళ ఇస్తా ఉన్నది 10,000 రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతా ఉన్నా. గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు, 4,000 ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇదే గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు. హోంగార్డులకు బాబు గారి హయాంలో జీతం 18,000 అయితే దాన్ని మనం పెంచి 21,300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18,000 కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే. అయినప్పటికీ దానికన్నా ఎక్కువ పెంచాం మనం. 1,08 నెంబరు ఫోన్ కొడితే
తోడుగా నిలబడే ఆ వ్యవస్థలో ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబు గారి హయాంలో నెలకు 13,000 రూపాయలు అయితే ఇవాల వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు 28,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ఇది నిజం కాదా అని చెప్పి సగర్వ నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా దాదాపుగా 307,000 మందికి మన ప్రభుత్వం రాక ముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,198 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ రోజు భరిస్తా ఉన్న ఖర్చు 3,187 కోట్ల రూపాయలు ఎక్కడ బాబు గారి హయాంలో 1,198 కోట్లు ఎక్కడ మీ బిడ్డ హయాంలో ఈ రోజు 3,187 కోట్లు సంవత్సరానికి ఈ రోజు ఇస్తా ఉంటే ఈ రోజు ఆందోళన బాట పట్టించేందుకు వీళ్ళను రొచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు పచ్చ జెండాలు ఇద్దరు కలిసి రాజకీయాలనే కల్ముషం చేసి ఈరోజు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఈరోజు ఉద్యోగుల మీరంతా కూడా గమనించే ఉన్నారు ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యాక ఆ ప్రక్రియలో కూడా భాగస్వాములు కూడా అయిన కొన్ని లెఫ్ట్ పార్టీస్ అయిన కొన్ని లెఫ్ట్ పార్టీకి సంబంధించిన యూనియన్స్ అక్కడేమో సంతకాలు పెట్టారు సంతోషాన్ని వెలిబుచ్చారు మరుసటి రోజు కేవలం ఈ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ఈ భాగస్వామి కొన్ని యూనియన్లు ఈ ఎర్ర పార్టీలు పచ్చ పార్టీలకు సంబంధించిన కొన్ని యూనియన్స్ పోరుబాట పడతామని రోడ్డు ఎక్కుతామని ఈ టీచర్లు అంటూ ఉంటే కొంతమంది ఈ టీచర్లు అంటూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఇప్పటికే కోవిడ్ వల్ల గత 2 సంవత్సరాలుగా పిల్లలకు మనం పరీక్షలు పెట్టలేదు కేవలం పాస్ చేస్తా పోతా ఉన్నాం 2 సంవత్సరాలుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమయాలలో ఇది 3వ సంవత్సరం పరీక్షల సమయం సమీపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతమంది కేవలం ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అని చెప్పి ఇటువంటి కొంతమంది టీచర్లతో రోడ్డు ఎక్కిచ్చేస్తే ఆ పిల్లల చదువులు ఏం కావాలి ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు 2 సంవత్సరాలు పిల్లలకు చదువులకు పిల్లలకు పరీక్షలు పెట్టకుండా పాస్ చేస్తా ఉన్నాం 3వ సంవత్సరం కూడా పిల్లల చదువులు గాలికి వదిలేసే పరిస్థితి తీసుకొని రావడానికి వీళ్ళు చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఈ రెచ్చగొట్టే ఈ నాయకులు కానీ ఇలా రెచ్చిపోయేట్టుగా చేయాలని తాపత్రయపడతా ఉన్న ఈ యెల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా కూడా మనుషులేనా అని చెప్పి ఒకసారి నిజంగా అందరం కూడా ఆలోచన చేయాలి. ఇలా చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. ఇన్ని మంచి చేస్తా ఉన్నా కూడా ఈరోజు బురద జల్లడం పరిపాటి అయిపోయింది. ఈరోజు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు ఇంకా మంచి చేసే బలం దేవుడు ఇవ్వాలని మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని ఆశిస్తూ కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.